తమ వృత్తికి అవరోధం కలిగిస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి అధికారులకు ఘాటుగా సమాధానం చెప్పవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం కార్యదర్శి సిహెచ్ కాటయ్య హెచ్చరించారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణం తిరువురు రోడ్డులో కళాదోబి ఘాటు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం కొత్తగా సచివాలయాలు ఇతర ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడం దారుణమన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతులలో ఉన్న రజకులకు ప్రభుత్వము అధికారులు అండగా ఉండాల్సింది పోయి ఉపాధి అవకాశాలపై దెబ్బతీసే ప్రయత్నం సరైనది కాదని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రజక వృత్తి అభివృద్ధి కోసం ఏటా 50 లక్షల రూపాయల మేర నిధులు పెంపు చేయాలని డిమాండ్ చేశారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో 28 వేలకు పైగా రజకుల ఓట్లు కాలవని తమ వృత్తిని దెబ్బతీస్తే ఓటుతో రాజకీయ నేతల భవితవ్యం మార్చగలమని హెచ్చరించారు. ఈ నూజివీడు పట్టణంలో దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. సుమారు 500 కుటుంబాలు ఉండే ఈ నూజివీడు పట్టణంలో ఈ రజకులు అనాదిగా దోబీఘాట్ స్థలాల్లో వృత్తి చేసుకుంటూ ఆ స్థలాల్లో బట్టలై పట్టుకుంటూ జీవన వృత్తి కలిగి ఉన్నారు. అయితే సుమారు 100-150 ఏళ్ల క్రితంలో కూడా అడంగల్లో ఈ దోబీస్కి అనేది ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఎక్కడా ఖాళీ లేనట్టుగా కేవలం అనేక జిల్లాల్లో రజకులకు కేటాయించిన వృత్తి చెరువుల వద్ద రజకులు వృత్తి చేసుకొని ఆరబెట్టుకునే ప్రదేశాల వద్ద ఖాళీగా ఉండే స్థలాల్లో కేవలం రెవెన్యూ యంత్రాంగం అధికారులు కలిపి నిర్లక్ష్య వైఖరితో పక్షపాతంతో రజకులకు అన్యాయం చేస్తూ వారి వృత్తికి తీవ్రమైన ఆటంకం కలిగించడం దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా చేసిన అనేక గ్రామాల్లో అనేక చోట్ల పట్టణాల్లో అనేక చోట్ల ప్రభుత్వ ఫారంభోకులు ఉన్నప్పటికీ కూడా కేవలం రజకుల స్థలాల మీదే ఈ విధంగా విజృంభించి అన్యాయం చేయడం చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాం. అయితే ఈ 500 ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఎన్నో అంటే 150 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ చేసుకున్న దానికి 2-3 రోజుల క్రితం రెవెన్యూ యంత్రాంగం ఈ మున్సిపల్ యంత్రాంగం వచ్చి కొలతలు వేయడం అనేది దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ కృష్ణ వారు, అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా జిల్లా వారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ నూజివీడు, అదేవిధంగా తహసీల్దార్ నూజివీడు వారు వెంటనే చర్య తీసుకొని ఇది కనుక నిలుపుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడమే కాకుండా జరగబోయే ఎలక్షన్లో కూడా ఎంతో ఇబ్బంది పడతారని ఈరోజు ఈ మీడియా ద్వారా మేము చెబుతున్నాం. అంతేకాకుండా ఈ దోబీఘాట్కి ప్రభుత్వం 10 లక్షలే మంజూరు చేసింది. అలా కాకుండా ప్రతి దోబీఘాట్కి కూడా 50 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో వృత్తి చేసుకునే రజకులకు రజక వృత్తిదారులకు సహాయం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీ మంత్రి, అదేవిధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహాయం చేసి ఈ నూజివీడు రజకులకు సహాయం చేయాలి. వెంటనే నిలుపుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రోజునాడు నూజివీడులో ఈ సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుర్కొంటా విలేకరులతో మేము మాట్లాడుతున్నాం.